నేను ఇక్కడ ఉదాహరణ చెప్తానంటే ఒంటరిగా పోవడం వైసీపీ సిద్ధాంతం ఏం కాదు, వాళ్ళు చెప్పంటారు అట్లా. కానీ వాళ్ళకి ఈ రోజు పొత్తు పెట్టుకుంటే అవసరం ఉన్నంత రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో లేదు, కాబట్టి పొత్తు పెట్టుకోరు. అది బాగుంది డైలాగ్, కాబట్టి సింహం సింగల్ గా వస్తారు మాట్లాడుతున్నారు. ఇది మొదటి విషయం. సెకండ్ పాయింట్ అంటే ఏ పార్టీ అయినా మీరు అర్థం చేసుకో, ఇప్పుడు సిపిఎం పార్టీతో ఖమ్మంలో పొత్తు పెట్టుకున్న వైసీపీ ఆంధ్రప్రదేశ్ ఎందుకు పొత్తు పెట్టుకోలేదు అంటే ఆడ లాభం అనుకున్నారు, పొత్తు పెట్టుకుని రాష్ట్రంలో పొత్తు పెట్టుకున్నారు, పొత్తు పెట్టుకోలేదు. పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ తో అయినా ఎవరితో కలవాలని ఒక రాజకీయ పార్టీ, దానికి ప్రామాణికం తమకు లాభము ఎవరైనా సరే. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడున్న రాజకీయ పార్టీలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఆయనకి అదనపు ప్రయోజనం ఏమీ లేదు, కాబట్టి ఆయన ఒంటరిగా పోవడం కరెక్ట్ అని ఆయన అనుకుంటున్నాడు, అట్లే పోతాడు. ఇది మొదటి విషయం. రెండు, కాంగ్రెస్ పార్టీ వరకు చూసినప్పుడు ఇది తప్ప ఉప్ప. కాంగ్రెస్ పార్టీ వరకు గుడ్ సిగ్నల్ ఇవ్వడంలో రెండు కారణాలు ఉండొచ్చు. ఒకటి, ఆంధ్రప్రదేశ్ లో ఒక కాంగ్రెస్ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటే లాభం, ఎవరితో అంటే ఎవరు బాగుంటే పొత్తు పెట్టుకుంటే లాభం, అంతే కదా చిన్న శక్తి. అంటే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నెంబర్ వన్, ఆయనతో పొత్తు పెట్టుకుంటే బాగుండవు మంచిదని కాంగ్రెస్ అనుకుంటే తప్పేం కాదు. బట్ జగన్మోహన్ రెడ్డి దాన్ని ఒప్పుకోరు, ఎందుకంటే దానికి ఆ లాభం లేదు. కాంగ్రెస్ పార్టీకి దీంట్లో ఇంకొక వ్యూహం ఉంది అంతర్గతంగా, అదేంటంటే తెలంగాణలో కొంత లాభం. ఎందుకంటున్నానంటే తెలంగాణలో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లా, కానీ జగన్మోహన్ రెడ్డి కానీ రాజశేఖర రెడ్డి గారికి ఈ రోజు కూడా తెలంగాణలో గణనీయంగా అభిమానులు ఉన్నారు. ఈ రోజు శర్మిల గారు కూడా పాదయాత్ర చేస్తున్నారంటే ఆ అభిమానమే కారణం. రెండోది, ఈ సందర్భంలో చంద్రబాబు గారితో పొత్తు పెట్టుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది తెలంగాణలో. రెండోది, రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం వల్ల నష్టపోయింది. అందువల్ల రాజశేఖర రెడ్డికి రోల్ మోడల్ గా ఎవరు చూస్తారు, ఖచ్చితంగా జగన్ చూస్తారు ఆయన అభిమానులు. కాబట్టి జగన్ తో కాంగ్రెస్ పార్టీ పోవాలనుకుంటుందన్న ఒక సిగ్నల్ తెలంగాణలో వాళ్ళకి లాభం, పోవాల్సిన అవసరం లేదు. కానీ రాజశేఖర రెడ్డితో ఈయన బాగున్నారు మళ్ళీ ప్రశాంత్ కిషోర్ వచ్చిన తర్వాత అనే మెసేజ్ ఇవ్వడం అనేది తెలంగాణలో ఏది వచ్చిందో చిన్న గ్యాప్ ఉంది, అది గ్యాప్ వెళ్ళిపోతుంది. ఆ రకంగా తెలంగాణకి అది ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు పోరు. ఎందుకు పోరంటే ఆయనకి లాభం లేదు, పైపించి నష్టం. సార్, ఇందులో ఈ ప్రకటన తర్వాత ఒక రెండు కీలక అంశాలు. ఒకటి ఏంటి అంటే, ఓకే, మీరన్నట్టు లాభం అవసరం లేదు, ప్రయోజనం లేదు, కానీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి అవసరం ఉందా వైసీపీతో కలిసి వెళ్లాల్సిన అవసరం, లేదు వైసీపీకి రేపొద్దున నిజంగా జాతీయ స్థాయిలో రేపొద్దున కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తుంది అనే వేవ్ ఉంటే గనక అప్పుడు వైసీపీకి ఆ అవసరం పడుతుందా, అదొక పాయింట్. ఇంకా రెండోది, మీరన్నట్టు అంటే ఈ ప్రపోజల్ అయితే తెలంగాణలో సింగిల్గా వెళ్ళాలనేదే ఆయన ఇచ్చిన ప్రపోజలు, పీకే గారు ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా కాంగ్రెస్ సింగిల్గా వెళ్ళాలనేది. అయితే ఇక్కడ ఓవరాల్గా వైసీపీని